उदय ప్రతిష్ఠ చేసాము జనం అందరూ వచ్చారు. అప్పుడు మా కూడా వాళ్ళు కూడా వాళ్ళెవ్వరూ అక్కడ రాల అసలు. అప్పుడు ఎప్పటికిప్పుడు కట్టమంటే ఆ నరసింహనోడిని నేను చూడనేవాళ్ళ ఇన్నేళ్ళైనా. మొన్న వచ్చి పడగొట్టేసి అక్కడ నా కొడుకు అక్కడ కొడుకుంటే ఆ కొడుకుని గొంతు పిసికి చంపడానికి చేస్తే అందరూ వెళ్ళి ఆడవాళ్ళ మొహం. నేను ఇప్పుడు అసలు లేవలేని స్థితిలో ఉన్నా. నా స్థలం అంతా వాళ్ళు ఎవరో ఆక్రమించుకోవడానికి వచ్చి ఆయనకు అసలు సంబంధం లేదు. ఆయన కొడుక్కి విడిభాగాలు అయిపోయిన స్థలంలో ఆయన స్థలంలో ఈ స్థలము ఈ అయ్యప్ప స్వామి గుడి స్థలము ఇచ్చారు. అది అయ్యప్ప స్వామి గుడికి 48 పేజీలు రాసి ఇచ్చారు గవర్నమెంట్. మాకు రాయాల్సిన అవసరం లేదమ్మా, మీరు కరెక్ట్గానే ఉందన్నారు. నేను అప్పుడు బాగానే ఉన్నా. ఇట్లా అయిన తర్వాత 10 ఏళ్ళు దానిపోయినంతవరకు నాకు ఏ సమాధానం లేదు. ఆయన మేము మామూలుగా చేసుకుంటున్నాం. ఆయన ఎవరు అసలు ఆయన్ని తీసుకొచ్చి నాకు చూపించండి. ఆ నరసింహనాన్ని అన్నవాడు ఎవడో నాకు చూపించండి. నాకు చూపిస్తే నన్ను చూశాడేమో ఏనాడన్నా చెబుతాను నేను. కానీ ఇంత మోసం నేను నా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఇంత పిల్లలు. నాకు 98 ఏళ్ళు ఇప్పుడు. నాకు 18 మంది సంతానం. కటమూరు నరసింహ గారు మావారికి వాళ్ళు పోయిత్యాలు చేసి ఇంటి అన్నీ చెప్పుకుంటూ జ్యోతిష్యం చెప్పుకుంటూ అన్నీ చెప్పుకుంటూ వస్తే వారికి అప్పట్లో 1965లోనో ఇచ్చారు మాకు పొలం. 70 సెంట్లు. ఆ 70 సెంట్లతో మేము అప్పటి నుంచి దేవుడికి అభిషేకం చేసుకొని పూజలు చేసుకొని పురస్కారం జనానికి అన్నదానం చేసిన అన్నీ మేమే చేసుకుంటున్నాం. ఇదేమో గుడికి ఇచ్చారు.